హలో నమస్తే. పచ్చి కొబ్బరి కార పొట్టలు, పచ్చి కొబ్బరి, వాము, ఇంగువ, ఉప్పు, బియ్యపిండి, నూనె. ఇప్పుడు పచ్చి కొబ్బరి అంతా తురుముకున్నాను, అదంతా మిక్సీకి వేసుకుంటున్నా. చూడండి, పచ్చి కొబ్బరి ఒక లోటా, పచ్చి కొబ్బరికి ఓ లోటా బియ్యపిండి వేసుకోవాలా. ఇవి సివి ఉంటలు అంటారు. ఇవి గణేష్కి చేస్తారు, ఇవి ఉంట్లు కానీ గణపతి పండక్కి. చూడండి, నేను అర్ధం గిన్నెకి పచ్చి కొబ్బరి తీసుకుంటే అర్ధం గిన్నె బియ్యపిండి తీసుకుంటున్నా. ఇవి సన్నా బాగుంటాయి పిల్లలు తినేకి, దానికి అంతా నూనె కానీ ఎక్కువ పట్టలేదు. వాము మనం గోళిస్తాం కదా, నూనె కానీ తక్కువ అవుతుంది. కారము దీన్ని అంతా ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. ఫస్ట్ ఇదంతా ఇట్లా కలుపుకునేదానంటే ఉప్పు కారము అంతా బాగా కలిసిపోతుంది. అయినాక నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని చూడండి, కొంచెం ఇంగు వేసుకుంటున్నా, నూనె తీసుకుంటున్నా. నూనె చేతికి అంటించుకుంటే వంటలు బాగా చిన్నగా బాగా వస్తాయి. చూడండి, అట్లా కలుపుకోవాలా, ఇట్లా చిన్నగా వంటలు చేసుకోవాలా. ఏదో తర వెరైటీగా ఉంటాయి ఇవి కారపుంటలు. పిల్లలకు తినే కానీ బాగుంటుంది. వామేసింటాం కదా, బాగా జీర్ణానికి వస్తుంది. చూడండి, నూనె కాగింది. ఈజీ అంటే ఈజీ, బాగుంటుంది. నిదానంగా చిన్న పొయ్యి మీద, మంట మీద పెట్టి కొలిచల్ల ఇవి నిదానంగా గోళితే బాగుంటుంది, గరిగిరి అంటాయి. చూడండి, ఇట్లా అయినా చేసినాను పచ్చి కొబ్బరి కారం ఉంటలు. మీరు తయారు చేసి ఎట్లు